కర్నూలు జిల్లా కప్పట్రాల గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. యురేనియం తవ్వకాలను ఆపాలంటూ కప్పట్రాల గ్రామంతో పాటు చుట్టుపక్కల 11 గ్రామాల ప్రజలు నిరసన చేపట్టారు. కర్నూలు బళ్ళారి రహదారిని సైతం ఎవరిని రానివ్వకుండా నిర్బంధం చేశారు. యురేనియం తవ్వకాలు నిలిపివేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేశారు. తవ్వకాలు ఆపకపోతే ప్రాణాలు అర్పించడానికి సిద్ధమంటూ గ్రామస్తులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని సమాచారం మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాల గ్రామంలో యురేనియం తవ్వకాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా గ్రామస్తులు ఏకమయ్యి రోడ్డు దిగ్బంధం చేశారు. ఈ రోడ్డు దిగ్బంధ కార్యక్రమానికి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష వచ్చినారు. ఆయనతో మాట్లాడి ప్రజెంట్ చేద్దాం. చెప్పండి అన్న, అసలు ప్రధానంగా ఇక్కడ రోడ్డు దిగ్బంధానికి కారణం ఇది, యురేనియం తవ్వకాలు ఎప్పుడు స్టార్ట్ చేసినారు, ఏంటి సార్? స్వామి, యురేనియం తవ్వకాలు జీవో ఇచ్చింది 2010లో ఇచ్చినారు స్వామి. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు స్వామి జీవో ఇచ్చినాడు. ఆ జీవో ఇచ్చినాక వాళ్ళ ప్రాసెస్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ప్రాసెస్ నడుచుకుంటూ వాళ్ళు ఎవరు తెలియకుండా స్వామి, ఎవరు తెలియకుండా మొత్తం ప్రాసెస్ అంతా. ఇప్పుడు స్వామి ఈ మన ఫారెస్ట్ వాళ్ళు రోడ్డు లేదంటే ఎంత మేము భంగపోయినప్పుడైతే మన దేవరగట్లోన ఫారెస్ట్ రోడ్డు ఏమంటే రోడ్డుకి అనుమతి లేదంటారు స్వామి. ఈరోజు ఎట్లా ఇచ్చిన అనుమతి ఫారెస్ట్ వాళ్ళు, ఎందుకు అట్లా అనుమతి అంటే ఎవరైనా జనాలు ఎక్కడైనా పాడైపోని ఏమన్నా కానీ అనే విధంగా కదా అంటే రోడ్డుకైతే పర్మిషన్ ఇరు, ఇట్లా ఈయన తవ్వకాలకైతే ఇస్తారు. అందుకోసమే మేము చెప్పేది ఒకటే, కూటమి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు అందరూ ఒకటే కాదు, చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, మన మోడీ ప్రధానమంత్రి మోడీ గారు అయితేనేమి, అందరూ వాళ్ళ కూటమే సమయం. మేము మాత్రము ఈయన తవ్వకాలు జరిగితే సమయం మా ప్రజలు ప్రధానంగా వైసీపీ హయాంలోనే గుట్టు చప్పుడు కాకుండా జరిగిందని చెప్పేసి ఒక ఆరోపణలు ఉంటున్నాయి. లేదు స్వామి 2017 స్వామి నీకు జీవో ఇస్తా ఏమంటే తీసుకోదాం బండిలో ఉన్నాయి స్వామి. జీవో 2017 మూడో నెలలో 2017లో జీవో ఇచ్చినారు స్వామి. జీవో ఆ రోజు ఇచ్చినారు. జీవో గారు అప్పుడు ఎంపీపీగా ఉన్న స్వామి. ఇక్కడ ఎంపీపీ రామచంద్ర నాయుడు ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు. ఆయన బుజ్జమ్మ గారి మొగుడు భర్త ఆయన. ఆయన 2017లోనే జీవో ఎంపీపీ జీవో ఇచ్చినారు స్వామి. తీర్మానం ఇచ్చినాడు లోకల్ తీర్మానం లేకుండా ఎవరు ముందుకు సాగరు స్వామి. ఆయన ఈ తీర్మానం ఇచ్చినారు కాబట్టి ఈరోజు ఇంత ప్రళయమే అయిపోయింది స్వామి. ఎందుకంటే ఆ రోజే వాళ్ళు తీర్మానం ఇకపోతే చంద్రబాబు నాయుడు దానికి అధిక అనుమతులు జీవో ఇకపోతే ఈ సమస్య లేస్తామే. మేము మాత్రం స్వామి అక్కడికి యురేనియం తవ్వకాలు జరిగితే స్వామి ఖచ్చితంగా ప్రాణాలు మొత్తం అక్కడ ఉండే ఆ ముండే 12 గ్రామాల ప్రాణాలు ఖచ్చితంగా గాలిలో కలిసిపోతాము. ఎందుకంటే మేము ఇప్పుడు తుమ్మలపల్లి కనుక్కున్నాం స్వామి గర్భిణీలు లేడీస్కి గర్భిణీలు అయితే స్వామి 4-5 నెలలు అపార్షన్ అవుతుంది స్వామి. మొగలకి అయితే స్వామి మొత్తం కాలు చేలు పట్టుకొని నీళ్ళు కలుషితం అయిపోయి అసలు వాళ్ళు అవిటి వాళ్ళు అయిపోతున్నారు. అందుకోసమే ఇక్కడ మాత్రం మేము మాత్రము ఏదైనా మన కౌలట్లు చెనకేశ్వర స్వామి మూలన ఇప్పటికే కడప జిల్లా తుమ్మలపల్లిలో పెద్ద ఎత్తున కూడా అక్కడ చాలా ఘోరాలు జరుగుతున్నాయి. గతంలో అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి హ్యామ్లోనే జరిగింది అది చెప్పొచ్చండి. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడికి నెక్స్ట్ ఇక్కడ యురేనియం తవ్వకాలు వస్తే ఏంటి అసలు స్వామి? ఇప్పుడు మేము ఇదేం ఎవరికి తెలుకుందో స్వామి, ఇక్కడ మన తెలంగాణ అయితేనేమి, ఆంధ్ర అయితేనేమి, రెండు రాష్ట్రాలు ఎందుకో యురేనియం స్వామి అంతర్జాతీయ చాలా దొరుకుతుంది స్వామి యురేనియం. మనకే తెలుగు రాష్ట్రాల పైన వచ్చి ఇప్పుడు జార్ఖండ్ కానీ మొన్న వేసి వాళ్ళు కానీ ఎదుర్కొన్నామా స్వామి, జపాన్ కానీ ఎత్తేసింది స్వామి. జపాన్ అయితేనేమి, రష్యా అయితేనేమి, చైనా అయితేనే యురేనియం తవ్వకాలు అసలు వాళ్ళు ఆపేసినారు స్వామి. ఇక్కడ వాళ్ళ ప్రజలకి ఇబ్బంది కలగకూడదని ఈరోజు మేము కానీ స్వామి ఇక్కడ మాత్రం మేము ఇక్కడ నేను లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ మాత్రం యురేనియం తవ్వకాలు జరగనిచ్చే ప్రసక్తి లేదు. నేను ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటాము. మేము ఎంతమంది పోలీసులు ఎంత ఏం చేసినా కానీ ఖచ్చితంగా మేము వాళ్ళని అడ్డుకుంటాము. మా గ్రామ ప్రజలు స్వామి తండాలు కోసినా వాళ్ళకి మాత్రం నేను సపోర్ట్ ఎప్పటికీ ఉంటాను. ఎందుకంటే ప్రాణ నష్టం జరుగుతుంది స్వామి. గేదెలు అయితేనేమి, మేకలు అయితేనేమి స్వామి కంప్లీట్ ఒక్కటి కానీ బతుకు స్వామి. ఎందుకంటే ఇప్పుడు ఆ కౌలట్ల స్వామి దగ్గర 1150 ఎకరాలు స్వామి కొండది. ఆ కొండలో ఇప్పుడు మనకి ఏదైనా కానీ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అన్ని పోయి అక్కడే మేసొస్తాయి స్వామి. ఇంకా వస్తాను సార్ వేసవి కాలంలో అయితే స్వామి కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ జీవనోపాధికి వస్తాయి స్వామి. ఎందుకంటే ఆడ మేకలు అయితేనేమి, గేదెలు అయితే అందరూ వచ్చి ఇక్కడ ఉంటారు స్వామి. ఎందుకంటే చల్లని ప్రదేశం అని బాగా మేత బాధ దొరుకుతుందని ఖచ్చితంగా ఇక్కడ వస్తారు స్వామి. మేము మాత్రం మీరు యురేనియం తవ్వకాలని జరిగనిచ్చే ప్రసక్తి లేదు స్వామి. నేను ఎన్నాలని ఇక్కడే కూర్చుంటాం స్వామి. ఇప్పటికే 11 గ్రామ ప్రజలంతా కూడా ఏకమయ్యి యురేనియం తవ్వకాలు ఆపొద్దని చెప్తున్నారు. మీ వంతుగా ఏం కృషి చేయబోతున్నారు, వాళ్ళకి ఏ విధంగా మద్దతు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే ఇప్పుడు ఈరోజు సపోర్ట్ ఇచ్చేకి వచ్చింటే వాళ్ళకి నాకు రైతులు ఫోన్లు చేసినారు స్వామి. మా జగన్మోహన్ రెడ్డిని అడిగినాను స్వామి నేను ఖచ్చితంగా ఇది ఇట్లా ఇబ్బంది ఉందంటే ఆయన ఖచ్చితంగా ప్రజలకు మద్దతుగా ఉండునువా అని అనింటే
వాళ్ళందరూ వాళ్ళు ఫోన్లు చేస్తుంటేనే ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళకి సంఘీభావం తెలుతామే వద్దని చెప్పేకొస్తుంటే సమయం. ఈరోజు నా వెహికల్ మొత్తము మేము దాదాపుగా 10 వెహికల్ వస్తున్నాం సమయం, అక్కడ ఆసుపత్రికి ఆపేసిన సమయం నాకు ముందే తెలుసు కాబట్టి నేను బైక్లో వచ్చాను, పొలాల్లో బైక్లో వచ్చినాను. బైక్లో వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ వచ్చి చేనులు నడుచుకొని వచ్చి వచ్చి మన ఇక్కడ దొడ్డదారిని వచ్చి ఇక్కడ వచ్చినాం సమయం. ఎందుకంటే ప్రజలు ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి అసలు యురేనియం తవ్వకాలపైన? వైఎస్ఆర్ పార్టీ ఇరవై తవ్వకి ఎప్పటికీ ఎగనిష్ట సమయం. దానికి మాత్రం ఎప్పుడు మా జగన్మోహన్ రెడ్డిగా మేము చూసిన సమయం పాడేళ్ళు ఎక్కడో అక్కడ ఇచ్చిన మన చంద్రబాబు ప్రభుత్వం ఆయన ఎక్కడ చాలామంది ఒక ఎమ్మెల్యేని కానీ చంపేసిన సమయం వద్దు తవ్వకాలవుతాను. ఆయన చంద్రబాబు నాయుడు మాట ఎన్నుకుంటే మా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక దాన్ని కరెక్ట్ బంద్ ఆ క్వారీని బంద్ చేసినారు సమాధి. మేము మా జగన్మోహన్ రెడ్డి కానీ మేము వైఎస్ఆర్ పార్టీ కానీ అందరూ కానీ ఈరోనమికి ఎప్పుడు వ్యతిరేకమే సమయం. వ్యతిరేక ఈరోనం తగ్గి తవ్విచ్చే ప్రసక్తి లేస్తాం మేము. నెక్స్ట్ భవిష్యత్తు కార్యాచరణ ఏం చేయబోతున్నారు ఇక్కడికి? యురేనియం కానీ ఒకవేళ ఇన్ కేసు కానీ ఆ జీవనం అలా కంటిన్యూ చేస్తే కానీ ఏం చేయబోతున్నారు? కానీసం ఇస్తున్నారు ఇంత జనం సార్, మేము చూస్తున్నాం సార్, అడుగుతున్నారు మా ప్రజలు మొత్తం సమయం. ఇది పార్టీలకు సంబంధించిన సమయం, పార్టీలకు అతీతంగా సమయం. ఇది పార్టీలకు అతీతంగా వచ్చిన సమయం. పార్టీలు టీడీపీ అనొద్దు, వైసీపీ అనొద్దు సమయం. ఇది ఏ పార్టీ కాదు, పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా అడ్డుకుంటా. వాళ్ళకి నేను మద్దతుగా ఉంటాను, నేను ఎమ్మెల్యేగా నేను లోకల్ ఎమ్మెల్యే కాబట్టి నేను మద్దతుగా ఉంటా. ఖచ్చితంగా జరగనిచ్చే ప్రసక్తి లేదు సమయం. అందరికీ మద్దతుగా నిలుస్తానని చెప్పేసి కూడా ఎమ్మెల్యే విరుపాక్ష చెప్పిన పరిస్థితి ఖచ్చితంగా ఎంతకైనా తెగిస్తాము, ఖచ్చితంగా ఈ 11 గ్రామాలను ఈరోజు తవ్వకుండా ఆపేందుకు కూడా తమ ముందుగా కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ ఎమ్మెల్యే విపక్ష చెప్తున్న పరిస్థితి. బులెటిన్లో